లాస్ట్ మంత్ డేటా మనం చూసుకున్నట్లయితే మొత్తం జూన్ నెలలో 24,59,648 మంది దర్శనం చేసుకున్నారు. మిగతా డేటా మామూలుగా ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదం అన్న ప్రసాదం డేటా యాజ్ యూజువల్ అప్డేట్ అంతా కూడా పిఆర్ఓకి చెప్తాను, మీకు డీటెయిల్ ఇస్తారు. ఓవరాల్ ట్రెండ్ చూసుకున్నట్లయితే 4.6% దర్శనము కంపారిటివ్గా లెస్, హుండీ కలెక్షన్ 7.8% హయర్, బ్యాలెన్స్ ట్రెండ్స్ యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఈ జులై నెలలో అవకాశం ఉంది కాబట్టి జులై నెలలో 10వ తేదీ 24వ తేదీ ఏమో వృద్ధులు వికలాంగుల కోసం అంటే రోజువారీగా ఇచ్చేటువంటి 1400 బదులు 4000 టోకన్లు ఇవ్వడం అనేది, అదేవిధంగా 11వ తేదీ 25వ తేదీ ఆది సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లల కోసం మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈ సర్వదర్శనం టైం స్లాట్స్ ఓవరాల్ డేటా మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలో మే నెలలో, ఇప్పుడు మే నెలలో సర్వదర్శనం టైం స్లాట్స్ 5,70,000 మంది అవుట్ ఆఫ్ టోటల్ అంటే 22,00,000 5,000 మంది ఎవరైతే అంటే విఐపి బ్రేక్ సేవలు ఇవన్నీ కాకుండా చెప్తున్న ఫిగర్స్, ఎటువంటి దర్శనము అంటే ఎస్సిడి అదేవిధంగా డిడి అదేవిధంగా సర్వదర్శనం సర్వదర్శన ఫిగర్స్ అన్ని కలిపి చూసుకున్నట్లయితే అదేవిధంగా జూన్ నెలలో కూడా 5,24,000 మంది సర్వదర్శనం కూడా టైం స్లాట్స్ తీసుకొని చేసుకున్నారు. ఒకటేమో ఈ మార్గదోడుల నిర్మాణం, అంటే మనం తిరుమలలో దాదాపు 26 కోట్ల రూపాయలతో ఎక్కడ అవసరమైతే అక్కడ టాయిలెట్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేశాం. కొన్ని టెండర్స్ ఏమో బోర్డు లెవెల్లో ఫైనల్ అయినాయి, కొన్ని తక్కువ క్వాంటిటీ తక్కువ వాల్యూ ఆఫ్ వర్క్స్ ఉంటే అది అఫీషియల్ లెవెల్లో ఫైనల్ అయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పనులు ప్రారంభించాం. కొన్ని ఏమో బ్రహ్మోత్సవం లోపల పూర్తి చేసేస్తాం, మిగతావన్నీ కూడా వైకుంఠకాశి లోపల పూర్తి అయ్యాయి. కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనం ఎంతమంది భక్తులు గరుడ సేవకి కానీ వైకుంఠ ఏకాదశి కానీ రథసప్తమి కానీ వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ అలిపిరి రూట్లో మెట్ల మార్గం మీద మనం బోత్ సైడ్స్ ప్లాంటేషన్ కార్యక్రమం అంటే ఒక 10,000 మొక్కలు నాటాం, దాంట్లో 5,000 ఏమో పూల మొక్కలు ఉన్నాయి, కలర్ స్పీషీస్ ఉన్నాయి, ఓ 5,000 ఏమో అరోమాటిక్ మంచి సుగంధం ఇచ్చేవంటి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి, అవి మొత్తం కలిపి 10,000 నాటాం. మొన్న నేను మొత్తం కూడా రూట్ ఇన్స్పెక్షన్ చేశాను, 100% మొక్కలు ఇప్పుడు పొజిషన్లో ఉన్నాయి. కొన్నింటికి గ్రోత్ బాగుంది, కొన్నింటి ఎందుకంటే అది మధ్య మధ్య రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొన్ని ఏమో చిన్న సైజు ఉన్నాయి. కానీ మొత్తం చూసుకున్నట్లయితే ఒక 3-4 నెలలు ఇప్పుడు ఎండాకాలంలో సర్వైవల్ ప్రోగ్రామ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షాకాలం మొదలవుంది కాబట్టి సర్వైవల్ ఇవన్నీ ఉంటే ఇంకొక 3-5 మంత్స్లో బ్రహ్మాండంగా ఈ మొక్కలు పెరిగితే వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. అయితే ఈ కురుక్షేత్ర టెంపుల్ మనం ఒక దాదాపు 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేశాం, అది మొన్న 1వ తేదీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. వైభవంగా అర్చక స్వాములందరూ కూడా శాస్త్రోక్తంగా కార్యక్రమం చేశారు, చాలామంది భక్తులు అక్కడ స్థానికంగా రావడం జరిగింది. కురుక్షేత్ర అంటే పాపులేషన్ పరంగా చూస్తే ఎక్కువ పెద్ద పట్టణం లేకపోయినా కూడా ఆ రోజే 1వ తేదీ కనీసం ఒక 5-6,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా 2,000 మంది భక్తులు రోజువారీగా వస్తున్నారని చెప్పేసి నాకు లోకల్ ఎల్ఎస్సి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ భక్తులు వస్తున్నారు, స్వామివారికి అంకెలను బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కన్యాకుమారి టెంపుల్ దాంట్లో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కన్యాకుమారి టెంపుల్ ఈ సీజన్లో మనం జూలైలో చేయలేకపోయాం కాబట్టి దానిని ఇప్పుడు మనం మళ్ళీ ఉత్తరాయణ మనం ఈ ప్రతిష్టాకం చేసుకోవాల్సింది కాబట్టి మనం జనవరి నెలలో ఈ కన్యాకుమారి అదేవిధంగా హైదరాబాదు ఈ 2 దేవాలయాలు అటువంటి కార్యక్రమాలు మనం ఆ నెలలో తీసుకోవడం జరుగుతుంది.